బడ్జెట్ నుంచి దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో హైస్పీడ్తో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గుతుంది. శుక్రవారం భారత బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుదల ఉంది. వెండి ధరలు కూడా అదే బాటలో కొనసాగుతుంది. తులంపై స్వల్పంగా అంటే 100 రూపాయల వరకు తగ్గింది. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,750 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,680 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,830 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72,900 వద్ద ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,680 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72,750 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,680 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72,750 వద్ద ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,680 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72,750 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,680 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,750 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,680 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72,740 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,680 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72,750 వద్ద ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్ మ్యాన్ స్కాస్ కూడా రాబోయే కాలంలో బంగారం ధరలు పెరుగుతున్నాయని, అందుకే పెట్టుబడిదారులు ఈ విలువైన మెటల్పై విశ్వాసం ఉంచాలని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. 2025 ప్రారంభం నాటికి బంగారం ధరలు ఔన్స్కు 2,700 చేరుకోవచ్చని గోల్డ్ మ్యాన్ సర్చ్ అభిప్రాయపడింది. అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు 81,000 అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.